హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు తమిళ్లో వచ్చిన నడువన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. పని కోసం ఒక పిల్లవాడు సిటీకి రాగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎలా క్రైమ్స్లో ఇరుక్కున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అది కొడైకెనాల్ ప్రాంతం. తెల్లవారుజామున ఒక వ్యక్తి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళగా అక్కడ ఒక డెడ్ బాడీని చూసి పారిపోతాడు. మరోపక్క కార్తిక్ ఒక ఇంట్లో తాగుతూ, జీవితంలో ఒకసారి తప్పు అనిపించిందే మరోసారి కరెక్ట్ అనిపిస్తుంది, జీవితంలో ఏ తప్పు చేయకూడదు అనుకున్న నేను ఈరోజు ఒక మర్డర్ చేయబోతున్నాను అనుకుంటూ ఆ ఇంట్లో ఒక కుర్చీలో కూర్చోగా లాక్ చేసి ఉన్న ఆ ఇంటి డోర్ని ఎవరో బయట నుంచి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. స్టోరీ 1 మంత్ వెనక్కి వెళుతుంది. కార్తిక్ తన వైఫ్ మధు ఇంకా కూతురు కవితో చాలా సాధారణ జీవితాన్ని సాగిస్తూ ఎప్పుడూ వర్క్ వర్క్ అంటూ పర్సనల్ లైఫ్ కూడా అసలు టైం ఇవ్వలేనంత బిజినెస్ పనుల్లో ఉంటాడు. దాంతో కార్తిక్ అసలు ఫ్యామిలీతో సమయం గడపట్లేదని మధు బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో కార్తిక్ బాగా పరిచయం ఉన్న సత్య ఫోన్ చేసి, నా కొడుకు గురు ఎలాంటి పని లేకుండా చెడు స్నేహాలు చేస్తూ పాడైపోతున్నాడు అనడంతో అది విన్న కార్తిక్, గురుని నా దగ్గరకు పంపించు, నా కంపెనీలోనే జాబ్ ఇస్తాను అని అంటాడు కార్తిక్. మరోపక్క కార్తిక్ కి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి శివ సరిగ్గా బిజినెస్ ని పట్టించుకోకుండా బిజినెస్ బాధ్యతలన్నీ కార్తిక్ మీద వదిలేసి రోజూ తాగుతూ ఫ్యాక్టరీకి వస్తూ ఉంటాడు. దాంతో కార్తిక్ ఒక్కడే బిజినెస్ బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగానే కొన్ని రోజులకి ఊరు నుండి గురు జాబ్ కోసం సిటీకి రాగా కార్తిక్ గురుని వారింట్లోనే ఉంచుకుంటూ వారి ఫ్యాక్టరీలోనే జాబ్ ఇప్పిస్తాడు. దాంతో గురు ఫ్యాక్టరీలో జాబ్ చేసుకుంటూ కార్తిక్ ఫ్యామిలీలో ఒకటిగా కలిసిపోతూ ఉంటాడు. కార్తిక్ వైఫ్ మధు ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉండడంతో కవి కూడా అదే స్కూల్లో చదువుకుంటూ ఉంటుంది. అలా గురు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉండగా గురుని చూసిన కదీర్, పాండి అండ్ చిచు అనే 3 ఫ్యాక్టరీ వర్కర్స్, గురుగాడు మన ఓనర్కి బాగా కావాల్సిన వాడంట, ఓనర్ ఇంట్లోనే ఉంటున్నాడు, వాణ్ణి మన గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటే అన్నిటికీ మంచిది, మనకి డబ్బుకు కూడా ఏ లోటు ఉండదు అనుకుని గురువుతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతారు. అదే టైంలో ఒకరోజు కార్తిక్ ఆఫీస్కి వస్తూ ఒక ఫైల్ మర్చిపోయి రావడంతో కార్తిక్ వెంటనే గురువుని పిలిచి, నేను ఒక ఫైల్ మర్చిపోయి వచ్చాను, మధుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు, బహుశా స్కూల్కి వెళ్ళిపోయిందేమో, నువ్వు ఇంటికి వెళ్ళి ఫైల్ తీసుకురా అని ఇంటి కీస్ని గురువుకి ఇచ్చి పంపుతాడు కార్తిక్. దాంతో గురు ఇంటికి వెళ్ళి కార్తిక్ చెప్పిన ఫైల్ తీసుకుని వస్తూ ఉండగా ఇంట్లో ఏదో సౌండ్ వినిపించడంతో గురు వెంటనే ఆ రూమ్ దగ్గరకు వెళ్ళి చూసి షాక్ అయ్యి వెంటనే ఆఫీస్కి పరుగు తీసి కార్తిక్కి ఫైల్ ఇచ్చేసి షాక్లో పనిచేయలేక నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆఫీస్కు వచ్చిన కార్తిక్ పార్ట్నర్ శివ కార్తిక్ను చూసి, ఫైల్ ఇంట్లో మర్చిపోయాను, ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నా అన్నావు కదా అని అనగా అది విన్న కార్తిక్, నీకు మధుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు, అందుకే గురుని ఇంటికి పంపించి ఫైల్ తెప్పించా అని అంటాడు కార్తిక్. దాంతో గురు కార్తిక్ ఇంటికి వెళ్ళాడని తెలుసుకున్న శివ గురుని ఫ్యాక్టరీలోని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి, నువ్వు కార్తిక్ ఇంటికి వచ్చావంట కదా, అక్కడ నువ్వు చూసింది ఏది కార్తిక్ గానీ మధుకి గానీ తెలియకూడదు, అలా తెలిస్తే నిన్ను చంపేస్తా అని అంటాడు శివ. దాంతో ఆ రోజంతా గురు అదే షాక్లో ఉండగా ఆ రోజు ఈవినింగ్ ఫ్యాక్టరీలో గురువుతో ఫ్రెండ్షిప్ చేస్తున్న కదీర్, పాండి అండ్ చిచులు కలిసి గురువుని ఊర్లో ఉన్న ఒకే ఒక్క వైన్ షాపుకు తీసుకుని వెళ్ళి గురువుతో ముందుకు డబ్బు కట్టిస్తారు. దాంతో కదీర్ పాండి అండ్ చిచులను చూసి, చెప్పాను కదా వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే లాభం అని, ముందుకు కూడా వాడితోనే డబ్బు కట్టించాను అని అంటాడు. అలా 4 కలిసి చాలా టైం వరకు తాగి గురు చాలా లేట్గా ఇంటికి వెళ్ళి నిద్ర పట్టక కార్తిక్ ఇంట్లో చూసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు శివ కార్తిక్ ఇంటికి వెళ్ళి కార్తిక్ అక్కడ లేని టైంలో కార్తిక్ వైఫ్ మధు చేయి పట్టుకుని తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో ఇంట్లోకి వచ్చిన గురు అది చూసి జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. గురు ఫైల్ కోసం ఇంటికి వచ్చినప్పుడు శివ అండ్ మధులు ఎఫ్ఐఆర్లో ఉంటూ ఒక రూమ్లో ఉండగా గురు చూస్తాడు. అలా జరిగింది గుర్తు తెచ్చుకుని శివాను చూసి భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కార్తిక్ ఇంట్లో ఉంటున్న గురు వారి ఎఫ్ఐఆర్కి అడ్డుపడేలా ఉన్నాడనుకున్న శివ ఎలా అయినా గురువుని ఫ్యాక్టరీ నుంచి జాబ్ మార్పించి పంపించేయాలని ఫిక్స్ అవుతాడు.
ఆ తర్వాత రోజు గురు ఫ్యాక్టరీలో ఉండగా వాసు అనే ఫ్యాక్టరీ వర్కర్ గురువుతో గొడవ పడడంతో ఇద్దరూ కొట్టుకుంటారు. దాంతో కార్తీక్ గురు అండ్ వాసులను పిలిచి ఫ్యాక్టరీలో కొట్టుకోవడం ఏమిటి అని తిట్టి పంపించేస్తాడు. దాంతో ఆ రోజు ఈవినింగ్ గురు అండ్ గురువుతో ఫ్రెండ్షిప్ చేస్తున్న కదీర్ పాండి చిచ్చులు వాసు వెంటపడి కొట్టి ఎందుకురా గురువుని కొట్టావని అడగ్గా శివ సరే గురువుతో గొడవ పడమన్నాడు, అలా చేస్తే గురువుని ఫ్యాక్టరీ నుంచి పంపించేయవచ్చు అని శివాసార్ అన్నాడని చెప్తాడు వాసు. అదే టైంలో కవి చదువుకుంటున్న స్కూల్లో యాన్యువల్ డేకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కార్తీక్ కూడా మధుతో కలిసి యాన్యువల్ డేకి వెళ్దాం అనుకున్నప్పటికీ బిజినెస్ ట్రిప్ ఉండడంతో మధును చూసి ఈ వీక్లో జరుగుతున్న యాన్యువల్ డేకి నేను రాలేను, బిజినెస్ ట్రిప్ ఉంది అని చెప్తాడు. మరోపక్క గురు శివ అండ్ మధుల గురించి కార్తీక్కి చెప్పాలనుకున్నా శివాను చూసి భయపడుతూ చెప్పాలా వద్దా అనే ఆలోచనలో ఉంటాడు. అలా ఒకరోజు గురు ఒక లెటర్ రాసి కార్తీక్ క్యాబిన్లో పెడతాడు. అదే రోజు గురువుతో ఫ్రెండ్షిప్ చేస్తున్న చిచ్చు బర్త్డే కావడంతో నలుగురు కలిసి పార్టీ చేసుకుందాం అనుకోవడంతో చిచ్చు తన మామయ్య జీబుని తీసుకువస్తాడు. అయితే పార్టీ తర్వాత అటునుంచి అటే ఇంటికి వెళదామనుకున్న గురు తన బ్యాగ్ తీసుకుని జీబ్ ఎక్కగా నలుగురు కలిసి ఊర్లో ఉన్న ఒకే ఒక్క వైన్ షాపుకు వెళ్లి మందు బాటిల్స్ తీసుకుంటారు. ఎప్పట్లాగే కదీర్ అండ్ గ్యాంగ్ గురువు వైపు చూసి మందుకు డబ్బు ఇవ్వు అని అనగా గురు 100 రూపాయలిచ్చి ఈరోజు నా దగ్గర అంతకన్నా లేవు అనడంతో ఏం చేయాలో అర్థం కాని కదీర్ అండ్ గ్యాంగ్ వైన్ షాప్లో పనిచేసే సంజయ్ని కొట్టి డబ్బు ఇవ్వకుండా జీపులో పారిపోతారు. మరోపక్క అదే రోజు కార్తీక్ ఫ్యామిలీ అండ్ శివ కలిసి ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్కి గెస్ట్లుగా వెళ్లడంతో కార్తీక్ బిజీగా బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో శివ పార్కింగ్ ఏరియాకి వెళ్లి మధుకి ఫోన్ చేయడంతో మధు తన కూతురు కవిని ఒక చోట కూర్చోబెట్టి నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి పార్కింగ్ ఏరియాలో ఉన్న శివ దగ్గరకు వెళ్లి శివతో సమయం గడుపుతూ ఉంటుంది. దాంతో ఒంటరిగా ఉన్న కవి రోడ్డుపైన బొమ్మలను చూసి రోడ్డుపైకి వెళ్ళగా ఒక బైక్ వచ్చి కవిని గుద్దేస్తుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా కవి కాలు విరిగింది, కొంతకాలం బెడ్ రెస్ట్ అవసరమని చెప్తారు డాక్టర్స్. దాంతో మధును చూసిన కార్తీక్ పాపను చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు, వాష్రూమ్కి వెళ్లే టైంలో తనను కూడా తీసుకువెళ్ళొచ్చు కదా అని చెప్పి తిట్టి ఆ కోపంతో మధుతో మాట్లాడడం మానేస్తాడు. మరోపక్క గురువు అండ్ గ్యాంగ్ కలిసి ఫారెస్ట్ ఏరియాకి వెళ్లి ఫుల్లుగా తాగి పార్టీ చేసుకోగా తిరిగి వచ్చే టైంలో కదీర్ డ్రైవింగ్ చేస్తాను అని అంటాడు. అది విన్న చిచ్చు నీకు నాకన్నా బాగా ఎక్కేసింది, నువ్వొద్దు నేనే డ్రైవ్ చేస్తాను అని అంటాడు. కదీర్ అయినా వినకుండా డ్రైవింగ్ చేస్తాను అని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక వ్యక్తి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లి డెడ్ బాడీని చూసి భయపడి పోలీసులకి ఫోన్ చేయగా వెంటనే పోలీసులు ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంటారు. బాడీని చెక్ చేసిన పోలీసులు బాడీ కాలిపోయి ఉండడంతో బాడీ ఎవరిది అని గుర్తించలేకపోతారు. అలాగే పోలీస్ ఆఫీసర్ ఆ ఏరియా మొత్తం తిరిగి వెతుకుతూ ఉండగా అక్కడ కొన్ని కారు టైర్ ఆన వాళ్ళు కనిపించడంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే ఆ కారు టైర్స్ ముద్రలనే ఫొటోస్ తీసుకుంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా డెడ్ బాడీ దొరికిన ఏరియాకి కొద్ది దూరంలో ఒక సైకిల్ కనిపించడంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే ఆ సైకిల్ని చూసి దాని మీద రక్తపు మరకలు ఉండడంతో సైకిల్ మీద ఉన్న రక్తం డెడ్ బాడీకి చెందిన రక్తమేనా అని చెక్ చేయమని ఫోరెన్సిక్ టీంతో చెప్తాడు. ఆ వెంటనే పోలీస్ ఆఫీసర్ ఒక కారు మెకానిక్ దగ్గరికి వెళ్లి కారు టైర్ ముద్రలను చూపించి ఇవి ఏ కారువో చెప్పగలవా అని అడగ్గా అది విన్న మెకానిక్ కారు టైర్ ముద్రల సైజును బట్టి చూస్తే ఏదో జీప్ టైర్లా ఉంది అని అంటాడు. అదే టైంలో ఫోరెన్సిక్ టీం సైకిల్ని చెక్ చేసి సైకిల్ మీద ఉన్నది కాలుపోయిన డెడ్ బాడీకి చెందిన బ్లడ్, అలాగే సైకిల్ మీద బ్లాక్ కలర్ అంటి ఉంది, బహుశా సైకిల్ను గుద్దిన కారు బ్లాక్ కలర్ అయి ఉంటుంది అని చెప్తారు ఫోరెన్సిక్ టీం. అలాగే సైకిల్ మీద సగం సగం ఖాళీ ఉన్న బాడీ మీద మొత్తం 3 వేరు వేరు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. బాడీని విస్కీ పోసి కాల్చాలని ట్రై చేశారు, అందుకే బాడీ పూర్తిగా కాలలేదు, బాడీ ఎవరిది అని చెప్పలేకపోతున్నామని చెప్తారు ఫోరెన్సిక్ టీం. బాడీని విస్కీతో కాల్చారని తెలియగానే ఊరిలో ఒక్క వైన్ షాపే కదా ఉంది అని వెంటనే వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి నిన్న ఎవరైనా 3 గ్యాంగ్ వచ్చి మందు కొన్నారని అనగా అది విన్న వైన్ షాప్లోని వ్యక్తి నిన్న ఎవరో 4 ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ జీప్లో వచ్చి మందు తీసుకుని మా షాప్లో వర్క్ చేసే సంజయ్ అనే వ్యక్తిని కొట్టి డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అని చెప్తాడు వైన్ షాప్లోని వ్యక్తి. అది విన్న పోలీస్ ఆఫీసర్ వెంటనే వారి ఏరియాలో ఉన్న జీపుల లిస్టు తెప్పించుకోగా వాటిలో ఒకే ఒక్క బ్లాక్ కలర్ జీపు ఉంటుంది. దాంతో వెంటనే ఆ జీప్ ఓనర్ దగ్గరకు వెళ్ళి నిన్న నైట్ నీ జీప్ ఎక్కడ ఉంది అని అనగా
నా అల్లుడు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, నిన్న బర్త్డే పార్టీ ఉందని తీసుకుని వెళ్ళాడు అని చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే గురు అండ్ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి బాగా కొట్టి, నిన్న రాత్రి ఏం జరిగింది, ఎందుకు చంపారు, చంపింది ఎవరిని అని అడగ్గా భయపడిపోయిన గురు జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నలుగురు కలిసి పార్టీ చేసుకున్న తర్వాత వద్దు అంటున్న కదీర్ డ్రైవింగ్ చేయడం మొదలు పెడతాడు. అలా వెళ్లే టైంలోనే సైకిల్ మీద వస్తున్న ఒక వ్యక్తిని గుద్దడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో బాడీని తీసుకుని వెళ్ళి వారి దగ్గర ఉన్న విస్కీ పోసి కాల్చేస్తాడు కదీర్. అది మొత్తం చూసిన గురు భయపడిపోతాడు. దాంతో ముందే అనుకున్నట్లు గురు తన ఊరికి వెళ్ళిపోతాడు. అలా జరిగింది మొత్తం చెప్తాడు గురు. మరో పక్క కవికి యాక్సిడెంట్ అయిన తర్వాత 2 రోజుల బ్రేక్ తర్వాత కార్తిక్ తన ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో గురువు పెట్టిన లెటర్ను చూసి దాన్ని చదవగా, నేను గురువును సార్, ఇకపై నేను ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి రాను. ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నా. మీ వైఫ్ మధు అండ్ మీ పార్ట్నర్ శివ ఎఫ్ఐఆర్లో ఉన్నారు. ఈ విషయం నీకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు శివ అని ఆ లెటర్లో రాసి ఉంటాడు గురు. దాంతో కార్తిక్ వెంటనే మధు వర్క్ చేసే స్కూల్ దగ్గరికి వెళ్ళగా శివ అండ్ మధు కలిసి కారులో వెళుతూ కనిపించడంతో వెంటనే కార్తిక్ వారిని ఫాలో అవ్వగా మధు శివాని ఒక హోటల్లోకి తీసుకుని వెళ్ళి శివాని చూసి, ఇకపై నీతో నేను రిలేషన్లో ఉండాలనుకోవడం లేదు. అలా రిలేషన్లో ఉండడం వలనే కవికి యాక్సిడెంట్ అయ్యింది. కార్తిక్ నాతో మాట్లాడడం మానేశాడు. ఇకపై కార్తిక్ని మోసం చేయాలని లేదు అని మధు అనగా, అది విన్న శివ, నేను పిలిచినప్పుడు రాకపోతే మన విషయం అందరికీ లీక్ చేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు శివ. అయితే అది మొత్తం దూరం నుంచి చూసిన కార్తిక్ ఇద్దరూ సిగ్గు లేకుండా నన్ను మోసం చేసి తిరుగుతున్నారు అని అనుకుంటాడు. మరో పక్క మర్డర్ కేసుని విచారిస్తున్న పోలీసులు సైకిల్ మీద వెళ్తూ చనిపోయిన వ్యక్తి పేరు సంజయ్, ఊర్లోని వైన్ షాప్లో వర్క్ చేస్తున్నాడు. సంజయ్ని కొట్టి మందు తీసుకువెళ్లిన కదీర్ అండ్ గ్యాంగ్ మళ్లీ సంజయ్కే యాక్సిడెంట్ చేశారని కనుక్కుంటారు. అలాగే కదీర్ అండ్ గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగా నలుగురు మిడిల్ క్లాస్ వాళ్ళు. కాకపోతే గురు టీ కంపెనీ ఓనర్ ఇంట్లోనే ఉంటాడు, కంపెనీ ఓనర్ కి బాగా కావాల్సిన వాడు అని తెలుసుకుంటారు పోలీసులు. దాంతో పోలీస్ ఆఫీసర్ బాగా ఆలోచించి, టీ కంపెనీ ఓనర్కి కావాల్సిన వాడంటే బాగా డబ్బు తీసుకోవచ్చు, చనిపోయిన వాడు ఎలాగో అనాథ కాబట్టి కేసుని ఏదో ఒక రకంగా క్లోజ్ చేసి గురువు ద్వారా డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు పోలీస్ ఆఫీసర్. వెంటనే గురువు అండ్ గ్యాంగ్ను చూసి, మీకు 3 డేస్ టైం ఇస్తున్నా, 10 లక్షలు తీసుకువచ్చి ఇస్తే మీ మీద కేసు లేకుండా చేస్తా, లేదంటే మీరు వైన్ షాప్లో వర్క్ చేస్తున్న సంజయ్తో గొడవ పడినట్లు చెప్పడానికి చాలామంది సాక్ష్యం ఉన్నారు, సో కావాలనే చంపారు, యాక్సిడెంట్ కాదని మిమ్మల్ని జైల్లో వేయిస్తా అని గురువు అండ్ గ్యాంగ్ని వదిలేస్తాడు పోలీస్ ఆఫీసర్. దాంతో ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎలా ఇవ్వగలమని ఆలోచించిన కదీర్ అండ్ గ్యాంగ్ గురువు వైపు చూసి, నీకు కార్తిక్ సార్ ఇంటి గురించి బాగా తెలుసు కదా, వాడింట్లోనే దొంగతనం చేద్దామని అంటారు. అయితే అందుకు గురువు వద్దు అంటున్నా వేరే దారి లేదని గురువుని ఒప్పిస్తారు కదీర్ అండ్ గ్యాంగ్. దాంతో రేపు కవికి యాన్యువల్ డే ఉంది, సో ఇంట్లో ఎవరూ ఉండరు. అలాగే కార్తిక్ సార్ కూడా ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళబోతున్నాడు, రేపే దొంగతనం చేద్దామని అంటాడు గురువు. మరో పక్క మధు అండ్ శివాల ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకున్న కార్తిక్ మధు మీద కోపంతో మధుని చంపేయాలని ఫిక్స్ అయ్యి మెడికల్ షాప్కు వెళ్ళి కత్తెరలు మరియు గ్లౌజులు కొని ఇంట్లో దాస్తాడు. అదే టైంలో గురు అండ్ గ్యాంగ్ కూడా దొంగతనం చేయడం కోసం మాస్కులు కొనుక్కుంటారు. మరో పక్క శివ కూడా ఎవరో ఒక గ్యాంగ్ని కలిసి వారికి డబ్బులిస్తాడు. అనుకున్నట్లే యాన్యువల్ డే ఈవినింగ్ అవుతుంది. కవికి కాలు విరిగి ఉండడంతో కవిని ఇంట్లో వదిలి మధు స్కూల్కి వెళుతుంది. కార్తిక్ కూడా బిజినెస్ ట్రిప్కి వెళుతున్నట్లు రెడీ అయ్యి ఇంటికి లాక్ చేసి కారు తీసుకుని కొంత దూరం వెళ్ళి కారుని ఒక పక్కన పార్క్ చేసి వెంటనే ఇంటి వెనుక డోర్ నుండి ఇంట్లోకి వెళ్ళి ఫుల్లుగా మందు తాగి మధు రాగానే చంపేయాలని కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు కార్తిక్. అయితే కార్తిక్ ఇంటి నుండి బయటికి వెళ్లడం గమనించిన కదీర్ అండ్ గ్యాంగ్ వెంటనే కార్తిక్ ఇంటిలోకి వెళ్ళి వారికి ఎదురుగా కార్తిక్ కనిపించడంతో కదీర్ వెంటనే కార్తిక్ తల మీద కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పడేసి వెంటనే అందరం ఇంట్లో డబ్బు కోసం వెతుకుతూ ఉంటారు. అయితే గురువు మాత్రం కదీరును చూసి, నువ్వు కేవలం దొంగతనం అన్నావు, కానీ కార్తిక్ సార్ని ఎందుకు కొట్టావు, సారకి ఏదైనా అయితే మళ్ళీ ఇంకొక కేసు అవుతుంది అని కదీర్ని తిడుతూ ఉంటాడు. దాంతో గురువు అన్నిటికీ అడ్డం వస్తున్నాడని గురువును గట్టిగా కొడతాడు కదీర్. దాంతో గురు అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో కదీర్ వెంటనే పాండి అండ్ చిచ్చులను చూసి, 10 లక్షలు మాత్రమే కాదు, ఎంత దొరికితే అంత దొంగలించి సెటిల్ అయిపోదామని అంటాడు. మరోపక్క స్పృహ కోల్పోయిన కార్తిక్ స్పృహలోకి వచ్చి తాను ముందుగా కొన్న కత్తిరళ్ల సహాయంతో కట్లు విడిపించుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళగా సరిగ్గా అదే టైంకు స్కూల్కి వెళ్లిన మధు అండ్ శివాలు ఇంటి దగ్గరకు వస్తారు. శివాను చూసిన మధు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నా వెంట రాకని, అయినా ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని శివాన తిట్టి ఇంట్లోకి వెళుతుంది మధు. అయితే మధు అండ్ శివాలు మాట్లాడుకుంటున్నది మొత్తం అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు కార్తిక్. అలా మధు ఇంట్లోకి వెళ్ళగానే
శివ ఒక వ్యక్తికి ఫోన్ చేసి, కార్తిక్ మీరు ఉన్న ఏరియాకి వచ్చాడా, వాడి చావు అచ్చం యాక్సిడెంట్లా ఉండాలి, ఎవరికి అనుమానం రాకూడదు అని అంటాడు శివ. అయితే అక్కడే ఉన్న కార్తిక్ అది విని వెంటనే శివతో గొడవ పడి శివాని చంపేస్తాడు కార్తిక్. మరో పక్క మధు ఇంట్లోకి వెళ్ళగా అది చూసిన కదీర్ అండ్ గ్యాంగ్ మధుని తల మీద కొట్టి పక్కన పడేసి డబ్బు కోసం వెతుకుతూ ఉంటారు. అదే టైంలో ఇంటి బయట శివాని చంపిన కార్తీక్ తన కూతురు కూడా ఇంట్లోనే ఉంది కదా అని గుర్తు తెచ్చుకుని వెంటనే ఇంట్లోకి వెళ్ళగా గురు చనిపోయి కనిపిస్తాడు. దాంతో వెంటనే గురువు దగ్గర ఉన్న మాస్క్ను పెట్టుకుని ఇంట్లో పవర్ కట్ చేసి దొంగలలో కలిసిపోయి కదీర్ అండ్ గ్యాంగ్ ముగ్గురిని చంపేసి మధుని హాస్పిటల్లో జాయిన్ చేయిస్తాడు కార్తీక్. అలాగే కార్తిక్ పోలీస్ ఆఫీసర్కి లంచం ఇవ్వడంతో ఒక గ్యాంగ్ కార్తిక్ ఇంట్లో దొంగతనానికి వెళ్లారు. కానీ వారిలో వారు గొడవపడి వారిలో వారు కొట్టుకొని చనిపోయారు. అదే టైంలో అక్కడికి వెళ్లిన శివాని కూడా చంపేశారు అని కేసు క్లోజ్ చేస్తాడు పోలీస్ ఆఫీసర్. అక్కడితో మూవీ అయిపోతుంది. మూవీని చూడాలనుకుంటే సోనీ లివ్ యాప్లో ఉంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.